వెల్కమ్ టు ఈనాటి వార్తా న్యూస్. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండల కేంద్రం గ్రామ పంచాయతీ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న సిపిఎం కాలనీ నివాసులు వరదలు వచ్చి పూర్తిగా నష్టపోయారు. నల్లమాడ మండల కేంద్రంలో 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి పూర్తిగా నష్టపోయామని, నీటి ప్రవాహానికి నివాస గృహాలు పడిపోయాయని కన్నీరు మున్నీరవుతున్నారు. వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరి ఉన్న నిత్యావసర వస్తువులు తడిచిపోయాయని, కట్టుకున్న బట్టలు సహా అన్ని నీటిలో కొట్టుకుపోయి అనాథలుగా మిగిలామని ఆదుకోమని బాధితులు దాతలను మరియు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అది దానికి సంబంధం లేదు. లేబట్టి గరుగు తోలి బాగా దమ్మశీల మట్టి మట్టిది అడుగు 14 ఇంచులు నిన్ననే తీసుకోమన్నాడు కాయన ఇప్పుడు మీ పద్దన ఏరే వాళ్ళు వచ్చింది ప్రమాదం ఆహా ఇవన్న కూడా తీసుకోమన్నాడు తనే ఇల్లు కూడా పట్టుకోలేను వాళ్ళే పోయే లేదా అట్లే వెళ్ళి బయటకు వచ్చి నిలబడ్డాడు అయిపోతే బయటకు వచ్చి వచ్చా నిలబడ్డాడు ఈ పిల్లడు బొమ్మడి కొట్టుకుంటా అంటే అంతెత్త సీనా రమ్మన్న దాన్ని నిలబడదాం నేను బాగా చెప్తాను నేను ఈ గోడ మొత్తం పగలగొట్టి జరిగింది. సార్ అయితే నిర్ణయం తీసుకున్నారు గట్టిగా, అమ్మ నేనైతే కట్టిస్తానని చెప్పని మాట చెప్పినాడు. గోడ కట్టిస్తే సార్ సార్ మాకు మీరేం సహాయం చేయకుండా పోలే అని మేము బజారాలంతా వచ్చి మేము సార్కి అడిగినాము. అయినా సార్ అయితే ఒప్పుకున్నాడు. ఇంకా ఎవరో పెద్ద సార్ వచ్చిందంటే ఆ సార్ కూడా మేము నిర్ణయం తీసుకుంటామని సార్ కూడా చెప్పినారు. నష్టపరిహారం కూడా ఇంట్లో పడిపోయిన వాళ్ళు కానీ ఏదైనా నష్టమైన వాళ్ళు కానీ ఎంఆర్ సార్ సెక్రటరీ సార్ వచ్చి మేము చూసి మీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పినారు. మొత్తం ఎన్ని ఇండ్లు ఉన్నాయి మాకు? మొత్తం అంటే 54 ఇండ్లు ఉన్నాయి. ఏమన్నా నష్టం జరిగిందా? చాలా నష్టం జరిగింది మాకు. నష్టం అంటే పడిపోయిన 4-5 ఇండ్లు పడిపోయినా మొత్తం మొత్తము. నష్టపరిహారం అంటే మాకు భీము బుట్ర మంచి చెట్ట సంసారాలు పట్టకపోయింది ఇట్లాంటివన్నీ చాలా నష్టం జరిగింది. మీకు అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పి మనకు సెక్రటరీ సార్ అయితే చెప్పినారు, ఒప్పుకున్నారు. ఇప్పుడు ఎంఆర్ను సెక్రటరీ సార్ ఇద్దరు వచ్చి చూస్తాం కూడా కన్నారు. వాళ్ళు వచ్చి చూసి ఏం నిర్ణయం తీసుకుంటారో తెలుస్తుంది. మీరేమన్నా సారాలు కట్టి ఇచ్చారా? లేదు ఇవ్వలేదు, వద్దులే అన్నారు. చెప్తాను ఎవరు సారాలో పిలిపించారా? సారాలు పిలిపినారు. మేము కూడా పదాలు బాధ్యతకి వాళ్ళు బాధ్యత తీసుకున్నారు కాబట్టి మేము కూడా బాధ్యతగా చెప్పినాము. నేను నిర్ణయం తప్పకుండా. గోడ అంటే ఏ సైడ్ కట్టే సంబంధం? వెనక పక్క డబల్ గోడ ఆటుంటే వచ్చి మనకు అదేంది అంగన్వాడి స్కూల్ తాకే ఆటికి కట్టించండి సార్. డబల్ గోడ కొట్టాలి మాకు, కడితేనే మేము సేఫ్టీగా ఉంటాం, లేకపోతే మాకు ఎప్పటికైనా ఇదే ప్రమాదమేనా. మేము బీదోలు మాకు కట్టుకునే స్వామి లేదు. మీరు గోడ ఉండి కట్టి మీరు రేట్లనే వేసుకుని నెలలో ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. సార్ అయితే నిర్ణయం తీసుకున్నాడు, మేము కట్టిస్తామమ్మా అని కూడా అన్నాడు సార్. ఎవరు? సెక్రటరీ సార్ అన్నాడు. చర్చి ఉండదు, చాలా దిగబడిపోయింది చర్చి కూడా. చర్చి కూడా మొత్తం అంతా ఇండ్లు ఖాళీ చేసేసినా. చర్చి అమ్మ మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? బయట 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 ఉన్నారు, బయట సామాన్లు పెట్టినారు. పెట్టారు లడ్డు వచ్చి నువ్వు ఫోటో తీసుకొని వాళ్ళకు తెలిస్తే బాగుంది, న్యాయం చేస్తే బాగుంటుంది. చర్చి దేవస్థలం కాబట్టి అందరికీ దేవుడే పాపం. హలో, నువ్వు అర్థబ్రా, నేను ఎట్లా తీసుకున్నా నువ్వే నాకు నేర్పిస్తాను. చూపిస్తాను నొప్పు చూపించేది అయితే నాకు తెలియదా? ఆయన తెలుసులే. Thank you.
ఏయ్